పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2004-05 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2004-05లో ప్రిన్సిపాల్ గా ఉన్న అంజయ్య పలువురు ఉపాధ్యాయులను మెమోంటోలు శాల్వాలతో సత్కరించారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం అంత్యాక్షరి, మ్యూజికల్ చైర్ ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత అందరూ ఒక చోట చేరి స్కూల్ డేస్ ను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఊర్లో చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడిపోయాము. ఎప్పటికైనా కానీ ఒక దాటిపిన వచ్చి ఇక్కడికి వచ్చి 20 ఇయర్స్లో మేము ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకు చెప్పిన ఉపాధ్యాయులు కూడా రిస్క్ తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. డెవలపింగ్ కావాలని అప్పుడు మాకు ఏమి సౌకర్యాలు లేకుండే టీచర్స్ కూడా బాగా రిస్క్ తీసుకొని వచ్చారు. ఈ టైంలో స్కూల్ డెవలప్ అయింది. రచ్చపల్లి విద్యార్థులు కూడా ఈ టైంలో కొంచెం రిస్క్ తీసుకొని ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో, మన స్కూల్లో 10th వరకు ఉన్నది కాబట్టి ఇక్కడే కొంచెం పిల్లల్ని జాయిన్ చేసి ఇక్కడే కొంచెం స్టడీ బాగుండేటట్టుగా స్కూల్ గ్రామ పెద్దలు తీసుకొని బాగుంటుందని నా ఉద్దేశం. 10th క్లాసు అనేది చాలా గొప్పది. అప్పటి వరకు అందరు కలిసి ఉన్నవాళ్ళు కూడా 10th క్లాస్ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఈ 20 ఇయర్స్ తర్వాత వచ్చి ఇక్కడికి స్నేహబంధంగా, స్నేహం అనేది గొప్పతనం. ఈ మామూలుగా స్నేహపూర్వకంగా కలవడం చాలా మంచిది. ఇప్పటి విద్యార్థులు కూడా ఇట్లాగే స్నేహపూర్వకంగా, స్నేహబంధకంగా మంచిగా ఉండి ఇలాగే స్కూల్ డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ స్కూల్లో 10th చదివిపోయిన బ్యాచెస్ ఎవరున్నా కానీ ఇయర్లీ ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. 2004-05 టెన్త్ కంప్లీట్ అయిపోయింది మాది. ఇప్పటి వరకు మాది 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 10th అయిపోయి మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరు ఫ్రెండ్స్, టీచర్స్ అప్పటి జ్ఞాపకాలన్నీ నిమరవేసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మా తర్వాత ఇంకా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయినా సీనియర్స్ అయినా ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలని, అందరు స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాం. అటు పిల్లలు ఎట్లున్నారంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఫ్యూచర్ని మొత్తం ఖరాబ్ చేసుకుంటుండ్రు. అట్లా కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలని కోరుకుంటున్నాం. మాస్గా అయినందుకు మా స్నేహితులకి, మా ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ